మెదక్ జిల్లా మాసాయిపేటలో కంటివెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ మాసాయిపేటలో మే 2వ తేదీ వరకు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కంటి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఇట్టి వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని, వైద్యులు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన వారికి కంటి అద్దాలు ఉచితంగా అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరియు నేత్ర వైద్యురాలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మే 2 వరకు మరి అందరు కూడా మరి మాసాయిపేట గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించుకున్నాలి. 50-60 ఏళ్ళకే కాదు, 20-30 ఏళ్ళకి కూడా కంటి సైట్ వస్తున్నది. దయచేసి సర్పంచ్ గారు, ఆశా వర్కర్స్, ఇంకా వీళ్ళందరూ కూడా కలిసి పంచాయతీ మెంబర్లు ప్రతి ఒక్కరు మరి గ్రామంలో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేసిండ్రు. కంటి వెలుగుల ప్రోగ్రాం చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం. ఇవాళ ఈ కంటి వెలుగులు తెలంగాణ రాష్ట్రం చూసి ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ స్టేట్లల్లో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. మరి అందరు కూడా, ఇది పెద్ద గ్రామం కనుక అన్ని గ్రామాలలో కూడా, చిన్న చిన్న గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా చూపించుకుంటూ మాసాయిపేటలో మరి 100% అందరిని కూడా చూపించి వాళ్లకు మరి దగ్గర చూపున్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ అద్దాలు ఇస్తారు, దూరం చూపున్న వాళ్ళకి వాళ్ళు రాసుకొని పోయి అద్దాలు పంపిస్తారు. ఇంకేదన్నా ఆపరేషన్ అయ్యి ఇంకా కళ్ళను మంచిగా చేసేది ఉంటే వాళ్ళని తీసుకుపోయి మెదక్లో కానీ, సంగారెడ్డిలో కానీ, హైదరాబాద్లో కానీ ఆపరేషన్ చేయించి మళ్ళీ మాసాయిపేటలో తెచ్చి విడిచిపెడతారు. కనుక అందరు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.